హాయ్ హలో వెల్కమ్ టు ఊలా టీవీ నేను సాయి. మనకు కనపడే ఈ 17 నియోజకవర్గాలకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అదేంటో తెలుసా? ఈ 17 నియోజకవర్గాల్లో ఈ సంవత్సరాల నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదంట. ఆశ్చర్యపోతున్నారు కదూ, ఇది నిజం. ముందుగా యాకత్పురాలో 1962 తర్వాత ఇంతవరకు అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరలేకపోయిందంట. యాకత్పురాతో పాటు నర్సంపేట, హుజూరాబాద్, కార్వాన్, సిద్దిపేట్. హుజూరాబాద్లో 1978, కార్వాన్లో కూడా 1978, సిద్దిపేటలో 1983, భువనగిరి 1983, బౌద్ 1983, ఇబ్రహీంపట్నం 1983, మహబూబ్నగర్ 1989, నాగర్ కర్నూల్ 1989, అంబర్పేట్ 1989, మెదక్ కూడా 89, ఖానాపూర్ 89, పెద్దపల్లి 89, ఆర్మూరు 99, చొప్పదండి 99, సిరిసిల్ల 99. ఈ ప్రాంతాల్లో ఈ సంవత్సరం తర్వాత ఇంతవరకు అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరలేదంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. దాదాపు ఇవి 17 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 17 నియోజకవర్గాల్లో ఈసారన్నా కాంగ్రెస్ పార్టీ కొంచెం కష్టపడి కనీసం వాళ్ళ జెండా ఎగరేయగలితే 17 స్థానాలు అంటే ఉన్న 119 స్థానాల్లో 17 స్థానాలు పెద్ద విషయమనే చెప్పచ్చు. ఈ 17 స్థానాల్లో కనీసం సగం స్థానాల్లో అయినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయగలిగితే వాళ్ళు కోరుకుంటున్నా వాళ్ళు భావిస్తున్న అధికారానికి వాళ్ళు దగ్గరే అవకాశాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ లిస్టులో ఫస్ట్ పేరున్న పేరు యాకత్పురా. యాకత్పురా చూసుకుంటే 62 నుంచి కాంగ్రెస్ గెలిచింది, 67లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఇండిపెండెంట్ 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 ఎంఐఎం మజ్లిస్, ఆ తర్వాత ఎంఐఎం 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 ఎంఐఎం. దాదాపుగా 1999 నుంచి ఇక్కడ ఎంఐఎందే హవా నడుస్తుంది. నాలుగు సార్లు కాదు, మొత్తం మీద 5 సార్లు ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇక్కడ గెలిచారు. ఇప్పుడు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ ఇక్కడ ఉన్నారు. అంటే దాదాపుగా ఈ ప్లేస్ కూడా ఈసారి కాంగ్రెస్కు కష్టమనే చెప్పచ్చు. ఎందుకంటే ఎంఐఎం ఈ స్థానంలో దాన్ని పాగా వేసిందనే చెప్పచ్చు. ఎంఐఎం పాగా వేసిన స్థానంలో దాదాపుగా ఎంఐఎంఏ గెలుస్తుంది. సో ఈసారి కూడా ఈ స్థానం కాంగ్రెస్కి డౌటే. ఇంకో ప్రాంతం నర్సంపేట. ఇక్కడ కూడా నర్సంపేటలో 72లో 3 సార్లు వరుసగా కమ్యూనిస్టులు వచ్చారు. ఆ తర్వాత 85లో 2 సార్లు ఇండిపెండెంట్ గెలిచారు. అక్కడి నుంచి ఇది 94 నుంచి దాదాపు తెలుగుదేశం కంచుకోటగా మారిందనే చెప్పచ్చు. ఎందుకంటే 94 నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి 1, 2, 3 సార్లు దాదాపుగా ఆయన గెలిచారు. తర్వాత మధ్యలో 2004లో కమ్మపాటి లక్ష్మారెడ్డి ఈయన టీఆర్ఎస్ నుంచి గెలిచారు. తర్వాత 2014లో దొంతి మాధవరెడ్డి ఇండిపెండెంట్గా గెలిచారు. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ నుంచి ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్లేస్ ఇప్పుడు 2023లో ఇక్కడ నుంచి దొంతి మాధవరెడ్డి ఈయన 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఈయన ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు, బీజేపీ నుంచి పుల్లారెడ్డి, బీఎస్పీ నుంచి గుండ్ల మదన్ కుమార్ ఉన్నారు. అయితే ఈ స్థానం, ఎందుకంటే దొంతి మాధవరెడ్డి ఆల్రెడీ ఒకసారి అక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో నర్సంపేటలో కొంచెం కాంగ్రెస్కి ఈసారి కొంచెం పాజిటివ్ వేవ్ ఉందనే చెప్పచ్చు. చూడాలి, ఇందాక మనం చెప్పుకున్న ఈ 17 లిస్టుల్లో నర్సంపేట ఒకటి కొంచెం కాంగ్రెస్కి ఫేవర్గా ఉందనే చెప్పచ్చు. ఇంకొక నియోజకవర్గం వచ్చేసి హుజూరాబాద్. ఇక్కడ 1978 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ హవానే ఉంది. అక్కడి నుంచి 1978 తర్వాత ఇక్కడ అసలు కాంగ్రెస్ ఇంతవరకు గెలవలేదు. 1978 తర్వాత ఇక్కడ ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు, తర్వాత తెలుగుదేశం ఇండిపెండెంట్. 94, 99 ఇక్కడ 2 సార్లు తెలుగుదేశమే గెలిచింది. 2004, 2008 కూడా వరలక్ష్మి కాంత్ గెలిచారు. 2009, 2010 బై ఎలక్షన్స్లో ఈటల రాజన్న గెలిచారు. సో ఇప్పుడు ఇక్కడ 2023లో ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తి బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఒడితల ప్రణవ్, ఇలా 3 పోటీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క హుజూరాబాద్కి ఒక ప్రత్యేకమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్కి రైట్ హ్యాండ్ అనే చెప్పచ్చు ఈటల రాజేంద్ర. ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరి బై ఎలక్షన్ తెచ్చుకొని బై ఎలక్షన్లో గెలిచి మళ్ళీ ఇక్కడైనా పోటీ చేస్తున్నారు.
సో దాదాపుగా ఈ ప్రాంతం ఒకవేళ అయితే బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ అవుతుంది కానీ ఈ ప్రాంతంలో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఇక్కడ అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. అంతకుముందు ఎన్నికల్లో మనం చూస్తే కనుక 2021 బై ఎలక్షన్ జరిగింది. ఇక్కడ బై ఎలక్షన్లో కనుక మనం చూస్తే ఇక్కడ బీజేపీకి 51% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు సారీ టీఆర్ఎస్కు 40% ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్కి ఇక్కడ జస్ట్ 1% ఓటే వచ్చింది. 3000 ఓట్లే కాంగ్రెస్కి పడ్డాయి, అంటే 100 కన్నా 2000 ఓట్లు, అంటే ఇక్కడ కాంగ్రెస్ చాలా వీక్గా ఉందనే చెప్పచ్చు. సో ఈసారి ఈ ఎన్నికల్లో కూడా హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ దాదాపు గెలవదనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో యాకత్పురా కాంగ్రెస్ లేదు, హుజూరాబాద్ కాంగ్రెస్ లేదు, ఓన్లీ నరసంపేట వరకు కొంచెం ఛాన్సెస్ ఉన్నాయని చెప్పచ్చు. ఇక తర్వాత చూసుకుంటే కార్వాన్ నుంచి ఇక్కడ చూసుకుంటే 83 వరకు ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఇక్కడ 85 నుంచి 99 వరకు బీజేపీ బద్దం బాలరెడ్డి, ఆ తర్వాత ఇక్కడ 99 నుంచి వరుసగా ఇప్పటి వరకు 2018 వరకు ఇక్కడ ఎంఐఎంఏ గెలుస్తూ వచ్చింది. మధ్యలో వీళ్ళు ముగ్గురు మారారు, సయ్యద్ సాజద్ ముక్తాద్ ఖాన్ కౌసర్ మొహిద్దీన్ మారినా కానీ మొత్తం మీద ఇది ఎంఐఎం స్థానంగానే ఉండిపోయింది. ఒకసారి మనం ఇక్కడ 2023 ఇప్పుడు పోటీ చేయబోయే అభ్యర్థులు చూస్తే ఎంఐఎం నుంచి సేమ్ అతనే పోటీ చేస్తున్నారు మొహినుద్దీన్, బీజేపీ నుంచి అమర్ సింగ్, బీఆర్ఎస్ నుంచి కృష్ణయ్య, కాంగ్రెస్ నుంచి ఒసామా బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ 2018 ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ ఇక్కడ 4వ స్థానంలో ఉంది. సో 4వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ ఒక్కసారిగా 1వ స్థానంకి వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అంటే దాదాపు కార్వాన్లో కూడా కాంగ్రెస్ ఈసారి కూడా డౌటే. తర్వాత చూసుకుంటే సిద్దిపేటకి ఒక ఇంట్రెస్టింగ్ చరిత్ర ఉందనే చెప్పచ్చు. చూస్తే మనం 1957లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది, 62లో ఇండిపెండెంట్, 67లో కాంగ్రెస్ గెలిచింది, 1970లో బైపోల్లో ఇండిపెండెంట్ గెలిచింది, 72, 78, 83 వరకు ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. అయితే 85 నుంచి దాదాపు 2014 వరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ గెలుస్తూ వచ్చారు. 2004లో అలయన్స్లో ఉన్నారు వాళ్ళు. మొత్తం మీద 2004 వరకు ఇక్కడ కేసీఆర్ గెలుస్తూనే వచ్చారు. 2004 దగ్గర నుంచి సిద్దిపేట రాజకీయ ముఖ్యమంత్రి మారిపోయిందనే చెప్పచ్చు. 2004 నుంచి ఇక్కడ తన్నీర్ హరీష్ రావు పోటీ చేస్తూ మొదలుపెట్టారు. ఆయన 2004 బై ఎలక్షన్స్, 2008 బై ఎలక్షన్స్, 2009 ఎలక్షన్స్, 2010 బై ఎలక్షన్స్, 2014 ఎలక్షన్స్, 2018 ఎలక్షన్స్, వీటన్నిటిలో వరుసగా గెలుస్తూ వచ్చారు మన హరీష్ రావు. చూస్తే ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, కాంగ్రెస్ నుంచి హరికృష్ణ, బీజేపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. మనం ఒక్కసారి పోయిన ఎలక్షన్స్ 2018 ఎలక్షన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ హరీష్ రావుకు పోలైన ఓట్లు 131,295 ఓట్లు. సెకండ్ ప్లేస్లో భవానీకి పోటీ భవానీ మరికంటికి పోలైన ఓట్లు 12,596, బీజేపీకి 11,266. ఇక్కడ పోయినసారి అలయన్స్లో ఈ బాగ్ ఈ ప్లేస్ టీజేఎస్కి ఇచ్చారు. అంటే ఇక్కడ ఆ టీజేఎస్ కాంగ్రెస్ ఒకటే కాబట్టి దాదాపు కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో అంటే 7.5% ఓట్లు వచ్చినాయి. హరీష్ రావుకి దాదాపు 78.59% ఓట్లు రాగా సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 7.54 ఓట్లు వచ్చాయి. అంటే ఈ ప్లేస్లో కూడా ఈసారి హరీష్ రావే రాబోతున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది దాదాపు డౌట్ అనే చెప్పచ్చు. ఇక చూసుకుంటే భువనగిరి 1983 వరకు కొమ్మిడి నరసింహారెడ్డి ఇక్కడ కాంగ్రెస్లో గెలుస్తూ వచ్చారు. 2 సార్లు గెలిచారు ఆయన. అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ 2 సార్లు గెలిచారు. 83 నుంచి వరుసగా ఇక్కడ దాదాపు 2009 వరకు కూడా తెలుగుదేశం పార్టీ హవాయి నడిచిందని చెప్పొచ్చు. 85లో మాధవరెడ్డి, 89లో మాధవరెడ్డి, 94లో మాధవరెడ్డి, 99లో మాధవరెడ్డి, ఆ తర్వాత 99లో మాధవరెడ్డి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి వరుసగా 2 సార్లు ఉమా మాధవరెడ్డి గెలుస్తూ వచ్చారు 2009 వరకు. ఆ తర్వాత శేఖర్ రెడ్డి గెలుస్తూ వచ్చారు. అంటే ఇక్కడ దాదాపుగా మనకు చూసుకుంటే 1983 నుంచి ఇంతవరకు ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందే లేదు. ఈసారి ఇక్కడ అభ్యర్థులను చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి ఉన్నారు. మనం పోయిన ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇక్కడ చూస్తే కనుక బీఆర్ఎస్ నుంచి ఉన్న శేఖర్ రెడ్డి పోయినసారి పోటీ చేశారు, ఆయనకి 85,476 ఓట్లు బండి. కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ రెడ్డి 61,413 ఓట్లు బండి. సో ఈసారి కాంగ్రెస్ ఈ ప్లేస్లో
టఫ్ పోటీ ఇవ్వబోతుంది. దాదాపు ఈ ప్రాంతం కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఒక టాక్ అయితే వినపడుతుంది. చూడాలి ఈసారి భువనగిరిలో మరి 1983 తర్వాత 2023లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అనే అవకాశాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో మనం చూసుకుంటే 2009 నుంచి ఇక్కడ 2009లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలిచారు, ఆయన టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత మల్లరెడ్డి రంగారెడ్డి దేవేంద్రగౌడ్ పోటీ చేశారు పీఆర్పీ నుంచి. తర్వాత 2018లో కూడా చూసుకుంటే మనకి కిషన్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. 2023 కూడా ఆయనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మల్లరెడ్డి రంగారెడ్డి పోయిన ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. ఆయన ఈ ఎన్నికల్లో ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది. పోయిన ఎన్నికల్లో దాదాపుగా విజయం అంచుల వరకు వచ్చారు ఇక్కడ మల్లరెడ్డి రంగారెడ్డి. ఈయన దాదాపు 360 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే ఈ ప్రాంతంలో పోయిన ఎన్నికల్లో ఇతను టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పొచ్చు బీఎస్పీ నుంచి. ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. అంటే ఈ ప్రాంతంలో కూడా ఈ నియోజకవర్గంలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి బాగా ఎడ్జ్ ఉందనే చెప్పొచ్చు. సో ఈ ప్రాంతం ఈ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం 1983 తర్వాత 2023లో మళ్ళీ కాంగ్రెస్ హవా అక్కడ గట్టిగా వీస్తుంది. ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే అవకాశాలే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే మనం మహబూబ్నగర్, మహబూబ్నగర్లో 1989లో వీరన్న కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత 1994-1999లో తెలుగుదేశం, 2004-2009లో ఇండిపెండెంట్ గెలిచారు, 2012లో బీజేపీ గెలిచింది, 2014-2008 రెండుసార్లు కూడా ఇక్కడ బీఆర్ఎస్ఏ వచ్చింది. ఈసారి ఇక్కడ చూసుకుంటే మనం బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి మిథున్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మనం ఒకసారి 2018 ఎన్నికల ఫలితాలు కనుక చూస్తే ఇక్కడ 2018లో కూడా శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి, టీడీపీ నుంచి చంద్రశేఖర్, తర్వాత బీఎస్పీ నుంచి ఇబ్రహీం సయ్యద్, ఎన్సీపీ నుంచి సురేందర్ రెడ్డి, బీజేపీ నుంచి పద్మజారెడ్డి ఇక్కడ పోటీ చేశారు. అయితే పోయినసారి ఎన్నికల్లో మహాకూటమి ఇలా పొత్తులో భాగంగా ఈ ప్లేస్ని టీడీపీకి కేటాయించారు. ఈసారి ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసారి ఇక్కడ టీడీపీ పోటీలో లేకపోవటం, టీడీపీకి ఉన్న ఈ 17.9% ఓట్ బ్యాంక్, బీఎస్పీకి ఉన్న ఈ 13% ఓట్ బ్యాంక్ ఇవన్నీ కాంగ్రెస్కి కలిసి వస్తాయి. కాంగ్రెస్ కొంతవరకు కలిసి వచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అని ఒక టాక్ అయితే ఉంది. అయితే వరుసగా 2 సార్లు గెలిచిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సిట్టింగ్, ఆయన కొంచెం బలమైన క్యాండిడేట్గానే చెప్తారు. మరి ఈసారి ఈ ప్రాంతంలో కొంచెం టఫ్ ఫైట్ నడవబోతుంది కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత ఇంకో ప్రాంతం నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలు కనుక మనం చూస్తే చూడండి, నాగర్ కర్నూలులో 1989లో లాస్ట్ టైం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత వరుసగా చూస్తే మీరు 94 నుంచి 1, 2, 3, 4, 5 సార్లు కంటిన్యూస్గా టీడీపీ నుంచి నాగం జనార్దన్ రెడ్డి ఇక్కడ గెలుస్తూ వచ్చారు. 2012 వరకు నాగం జనార్దన్ ఇక్కడ గెలిచారు. 2014 ఇప్పుడు 2 సార్లు ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే ఈసారి సేమ్ మర్రి జనార్దన్ రెడ్డి సిట్టింగ్, ఆయన పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూచుకోలు రాజేష్ రెడ్డి, జనసేన నుంచి ఇక్కడ వంగ లక్ష్మణ్ గౌడ్ పోటీలో ఉన్నారు. అయితే పోయినసారి 2018 ఎన్నికలు చూసుకుంటే మనం ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డికి ఇక్కడ దాదాపు 60% ఓట్లు వచ్చాయి. వరుసగా ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే ఆయనకు ఇక్కడ మనకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండికి వచ్చిన ఓట్లలో సగం ఓట్లు కూడా ఇక్కడ ఆయనకు రాలేదనే చెప్పచ్చు. సో వరుసగా 2 సార్లు ఈయన ఇక్కడ గెలిచిన్నారు మర్రి జనార్దన్ రెడ్డి. తర్వాత ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2014లో పోటీ చేశారు. 2014లో ఆయన కొంచెం గట్టి పోటీని ఇచ్చారు. అయితే ఈసారి ఇక్కడ 2023లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వబోతుందనే చెప్పచ్చు మర్రి జనార్దన్ రెడ్డికి. సో టఫ్ ఫైట్ ఉన్న ఒక నియోజకవర్గంలో ఇది కూడా ఒకటి, నాగర్ కర్నూలు కూడా ఒకటి. ఆ తర్వాత అంబర్పేట్. అంబర్పేట్ మనకి సిటీలో ఉన్న ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీ అంబర్పేట్. అంబర్పేటలో 2009-2014 2 సార్లు కూడా మనకి కిషన్ రెడ్డి గెలిచారు. ఇది సహజంగా కిషన్ రెడ్డి కంచుకోటగా చెప్తుంటారు ఇక్కడ. అయితే లాస్ట్ టైం ఎలక్షన్స్లో జస్ట్ చాలా కొన్ని దగ్గర ఓట్లతో జస్ట్ అంచుల్లో దాదాపు 1016 ఓట్ల తేడాతో ఇక్కడ కిషన్ రెడ్డి ఓడిపోయారు. సో ఈసారి ఇక్కడ కిషన్ రెడ్డి పోటీ చేయట్లేదు.
కానీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్లో ఉన్న కాలేరు వెంకటేశం, బీజేపీ నుంచి కృష్ణ యాదవ్, కాంగ్రెస్ నుంచి రోహిణ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రోహిణ్ రెడ్డి ఈ నియోజకవర్గానికి కొత్త అనే చెప్పచ్చు. సో సడన్గా రోహిణ్ రెడ్డిని ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చారని ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత ఆ పార్టీకి దూరం అయ్యారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సో ఈ ప్రాంతంలో అంబర్పేటలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడానికి ఇంకొంతకాలం పట్టచ్చు అనే టాక్ ఆ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తుంది. ఆ తర్వాత మెదక్. మెదక్ చూస్తే 2004లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2004 తర్వాత ఇంతవరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు. 2004లో మైనంపల్లి హనుమంతరావు తెలుగుదేశం నుంచి గెలిచారు. ఆ తర్వాత పద్మా దేవేందర్ రెడ్డి 2014, 2018 రెండుసార్లు పద్మా దేవేందర్ రెడ్డి గెలిచారు. ఈ నియోజకవర్గం మీద ఇప్పుడు భారీ చర్చ నడుస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే పద్మా దేవేందర్ రెడ్డి రెండుసార్లు గెలిచారు. ఆమె మీద, అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ మీద తిరుగుబాటు ఎగరేసిన మైనంపల్లి హనుమంతరావు కొడుకు ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, మైనంపల్లి రోహిత్ రావు. ధనబలం బలంగా ఉంది, బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నా కానీ పద్మా దేవేందర్ రెడ్డి ముందు ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు? పద్మా దేవేందర్ రెడ్డికి హరీష్ రావు సపోర్టు బాగా ఉంది, ఈ నియోజకవర్గంపై హరీష్ రావు కన్నుందని చెప్పి మైనంపల్లి హనుమంతరావు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మనం చూసాం. అయితే ఈసారి మైనంపల్లి రోహిత్ పద్మా దేవేందర్ రెడ్డికి ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు అనేది కొంచెం సస్పెన్స్గానే ఉంది. ఈ నియోజకవర్గంలో బాగా టఫ్ ఫైట్ నడుస్తుందనే చెప్పచ్చు. తర్వాత ఖానాపూర్. ఖానాపూర్ చూస్తే మనకి 1989లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అక్కడి నుంచి తెలుగుదేశం రెండుసార్లు, టీఆర్ఎస్ ఒకసారి, తెలుగుదేశం రెండుసార్లు, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ రెండుసార్లు. అజ్మీర్ రేఖ రెండుసార్లు గెలిచారు ఇక్కడ అజ్మీర్ రేఖ మన 2014, 2018లో. అయితే ఇక్కడ మనం చూసుకుంటే పోయినసారి 2018 ఎన్నికల్లో అజ్మీర్ రేఖకి రమేష్ రాథోడ్కి చాలా తక్కువ ఓట్ల మెజార్టీ అని చెప్పచ్చు, టఫ్ ఫైట్ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఈసారి ఇక్కడ నుంచి ఈసారి బీఆర్ఎస్ క్యాండిడేట్ని మార్చింది. వరుసగా రెండుసార్లు గెలిచిన అజ్మీర్ రేఖని పక్కన పెట్టి జోషన్ రాథోడ్ నాయక్కి ఈసారి ఇక్కడ బీఆర్ఎస్ సీట్ ఇచ్చింది. సో కాంగ్రెస్ నుంచి బొజ్జు పటేల్ పోటీ చేస్తున్నారు. సో ఇది కూడా ఖానాపూర్ కూడా కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో అని చెప్పి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పెద్దపల్లి 83లో ఇక్కడ ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. 89లో ఇక్కడ కాంగ్రెస్ లాస్ట్ టైం గెలిచింది. ఆ తర్వాత ఇక్కడ తెలుగుదేశం బీజేపీ గెలిచింది. తర్వాత బీఆర్ఎస్ 2009లో ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం గెలిచింది. అక్కడి నుంచి వరుసగా రెండుసార్లు ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది. దాసరి మనోహర్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు ఇక్కడ నుంచి. ఈసారి మనం ఒకసారి 2018 ఎన్నికల రిజల్ట్స్ చూస్తే కనుక అక్కడ దాసరి మనోహర్ రెడ్డి, ఆయన అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ఆ తర్వాత 2018 ఎన్నికల్లో విజయరమణారావు 74,000 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్కి 82,000 ఓట్లు వచ్చాయి. అంటే గట్టి టఫ్ ఫైట్ జరిగిందనే చెప్పొచ్చు. ఈసారి కూడా వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. సో పెద్దపల్లిలో ఈసారి బాగా గట్టి టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ కొంచెం కష్టపడితే కాంగ్రెస్ జెండా ఎగరేసే అవకాశం ఉందని చెప్పి పొలిటికల్ సర్కిల్స్లో ఒక వాదన అయితే ఉంది. ఆర్మూర్లో 1983లో చివరిసారిగా కాంగ్రెస్ గెలిచింది, లేదా 89లో కాంగ్రెస్ గెలిచింది. అక్కడి నుంచి 89 నుంచి తెలుగుదేశం ఒకసారి, మళ్ళీ 99లో ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. తర్వాత టీఆర్ఎస్, తెలుగుదేశం, టీఆర్ఎస్. ఇక్కడ 2014 నుంచి వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచింది. 2014లో అసనగారి జీవన్ రెడ్డి ఇక్కడ నుంచి గెలిచారు. కాంగ్రెస్ నుంచి అప్పుడు కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఆకుల లలిత పోటీ చేశారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వినయ్ కుమార్ రెడ్డి అంతకుముందు బీజేపీలో ఉన్నారు, ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. అయితే ఈ ప్రాంతం జీవన్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు ఆయన ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బీజేపీ నుంచి వచ్చిన వినయ్ కుమార్ రెడ్డికి ఎంతవరకు పోటీ ఇస్తారనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎందుకంటే బీజేపీ నుంచి ఆయన బీఆర్ఎస్లోకి వచ్చారు, పైగా ఆర్మూర్లో జీవన్ రెడ్డికి బాగా మంచి, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి ఫాలోయింగ్ మాస్ లీడర్గా ఆయనకి మంచి పేరుంది. మరి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఫైటింగ్ ఇవ్వగలుగుతుంది అనేది కొంచెం డౌట్గానే ఉంది. తర్వాత సిరిసిల్ల. సిరిసిల్ల చూసుకుంటే మనకి 2014 నుంచి ఇక్కడ కేటీఆర్ గెలుస్తూ వస్తున్నారు. ఉండే కొద్దికి ఆయనది ఇక్కడ మెజార్టీ పెరుగుతుంది తప్ప ఆయనది తగ్గింది లేదు. ప్రతిసారి ఇక్కడ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లోనే ఉంటుంది. అయితే లాస్ట్ టైం ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి పోటీ చేశారు, ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఈసారి బాగా గట్టి పోటీ ఎదురవుతుంది కేకే మహేందర్ రెడ్డి నుంచి కేటీఆర్కి అని. ఆయన నుంచి కొన్ని వాయిస్ కాల్స్ ఏవో ఈ మధ్య లీక్ అయినాయి. అక్కడ కేకే మహేందర్ రెడ్డి బాగా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఇంకొంచెం కష్టపడితే ఈసారి కేటీఆర్ని ఓడించే అవకాశం కూడా ఉంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నారు. అయినా సరే కేటీఆర్ ఏమో నాకు మెజార్టీతోనే పని, ఓటమి నాకు అసలు అక్కడ లైట్ అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. మరి చూడాలి ఈసారి సిరిసిల్లలో ఏమన్నా
కాంగ్రెస్ జెండా ఎగురుతుందా అని. మొత్తం మీద మనం చూసుకున్న ఈ 17 నియోజకవర్గాల్లో దాదాపు కొన్ని చోట్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ బలంగానే పనిచేస్తుందని చెప్పచ్చు. ఈ నియోజకవర్గాల్లో దాదాపు సగం చోట్లైనా కాంగ్రెస్ పార్టీ గెలిచి వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కోరుకుంటున్న అధికారానికి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో మనకు తెలియనుంది.